జయసుధ గారిని కలిసే అవకాశం వచ్చింది, నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. హాయ్ మా. హాయ్ మా, హలో. సో ఎలా ఉన్నారు? గుడ్. సో మామ్, గోవాలో అవార్డ్ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది గోవాలో రావడం, పాట అవ్వడం? అంటే ఫంక్షన్స్ మన ఫంక్షన్లు కూడా వేరే స్టేట్లో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ ఇంకా నేషనల్ లెవెల్కి పెద్దగా ఎదగాలని కోరుకుంటున్నాను. సో మామ్, యూ కమ్, యూ బీన్ హియర్ మామ్, గోవాలో ఇంతకుముందు వచ్చారా షూటింగ్స్కి? చాలా సార్లు. వన్ ఎక్స్పీరియన్స్ ఆర్ వన్ మెమరీ విత్ గోవా? గోవా ఈజ్ ఆల్వేస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అంటే ఇప్పుడు ఇంకా క్రౌడెడ్ అయిపోయి ఎక్కువ, అఫ్కోర్స్ జనరేషన్స్ అన్నీ మారిపోతున్నాయి, అన్నీ మార్పు వస్తున్నది కాబట్టి అది ఉంటుంది. ఎక్స్పీరియన్స్ గుర్తు లేదు. యూ గెట్ గుడ్ ఫుడ్, మంచి ఫుడ్ తినేవాళ్ళం ఇక్కడ. పర్సనల్గా కూడా మా ఫ్యామిలీతో, పిల్లలతో వచ్చినప్పుడు, చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మేము వచ్చేవాళ్ళం. సో అది అవన్నీ గుర్తుకొస్తున్నారు. ఎన్నో అవార్డ్స్ అందుకున్న మీకు, అసలు అవార్డ్ అనేది ఎట్లాంటి ఇన్స్పిరేషన్ ఇస్తుంది, లేకపోతే ఏంటి గురి? అవార్డ్స్ ఎప్పుడు వచ్చినా సంతోషంగా ఉంటుంది. నేను చెప్పాను కదా, అదే మాకు లైక్ ఇట్ గివ్స్ అస్ వాట్ ఏమంటారు, బూస్ట్ అండ్ ఒక ఇంకా ముందుకెళ్ళాలన్న ఒక ఇది ఉంటుంది. ఆల్వేస్ దాన్ని సీ, యాక్టింగ్కి ఒక ఏజ్ అన్నది లేదు, ఎన్ని ఏళ్ళైనా మనం యాక్ట్ చేయొచ్చు. సో దీంట్లో యాక్టింగ్లో సీనియర్ సిటిజన్ అన్నది లేదు, సీనియర్ యాక్టర్స్ అని ఉంటుంది కానీ, బట్ అది సో ఏజ్ లిమిట్ లేదు కాబట్టి. యా, అండ్ మీ అమ్మ, మేమందరం కూడా మిమ్మల్ని ఎప్పటికో చూడడానికి ఎప్పుడు ఆతృత, అది ఎప్పుడు మాకు అనిపిస్తుంది. మ్యామ్, వాట్ ఈజ్ వన్ మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? చాలా ఉండి ఉంటాయి, బట్ ఏదైనా ఒక బ్యూటిఫుల్ మూమెంట్ రికలెక్ట్ చేసుకుంటాం. పిల్లల్ని, మా ఇద్దరు పిల్లలు వాళ్ళు పుట్టినప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.